గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోదా అరుణ్ యాదవ్ మరియు జిల్లా అధ్యక్షులు వల్లెపు నర్సింలు వరగల్ మండలం వేలూరులో దళిత రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా వారు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత కులాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, చనిపోయిన రైతుకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వాళ్ల కూతురికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా రాష్ట్ర మంత్రులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పటి వరకు మృతుని కుటుంబాన్ని పరామర్శించిన దాఖలు లేవన్నారు. టీఆర్ఎస్ పాలన రాక్షస పాలన కొనసాగిస్తున్నట్లు, వెంటనే మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్నందుకు వరగల్ మండల తహసీల్దార్ అలాగే వేలూరు గ్రామ సర్పంచ్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత ఎవరైతే ఉన్నారో నరసింహయ్య నిన్న చనిపోవడం జరిగినది. కావున రైతులు కంపల్సరీ ప్రభుత్వ అధ్యక్ష మేము బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి మేము ప్రభుత్వ అధ్యక్షగా పరిగణిస్తున్నాము. కావున అతని కుటుంబానికి తక్షణమే కోటి రూపాయలు ఎక్స్ట్రా చేసి చెల్లించి తన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా దీనికి బాధ్యులైన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కానీ వాళ్ళపై కంపల్సరీ కేసు నమోదు అడ్రస్ ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు నమోదు చేయవలసిందిగా మేము బీసీ సంక్షేమ నుంచి. వరగల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన టైలర్ దళిత రైతు నర్సింహులు మృతికి ఆత్మహత్యకు కారణం ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు 48 గంటలు అయ్యి ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ దిగువచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోవడం చాలా సిగ్గుచేట అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవాల్ విసిరి చెప్తా ఉన్నాం. వెంటనే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి అక్కడ వాళ్ళ కూతురు చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కూతురికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయించాలని చెప్పి మేము బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.